హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి రైల్వే నుంచి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మనం జాబ్ డీటెయిల్స్ అనేది చూద్దాం ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను బట్ షార్ట్గా మీకు ఈ వీడియోలో చెప్తాను ఆ తర్వాత మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అండ్ ఇందులో చూడండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినట్టు మనకి థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ నైన్ ఆగస్ట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి పదిహేడు జాబ్స్ అనేవి ఉన్నాయి వీటికి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు బేసిక్ పే ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ అనేది ఉంటుంది ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపర్టెండెండెంట్స్ సంబంధించినటువంటి జాబ్స్కి వచ్చేసినట్లయితే మనకి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు జాబ్స్ ఉన్నాయి ఇది కూడా థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ రెండింటికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఓబీసీ వాళ్ళు థర్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఆల్రెడీ చెప్పాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓసీ ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మనీ అనేది రీఫండ్ వస్తుంది ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫుల్గా రీఫండ్ అనేది వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఓబీసీ ఓసీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రీఫండ్ అనేది వస్తుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కాబట్టి అందరు కూడా అప్లై చేయండి మీరు ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ రాస్తే మొత్తం మనీ కూడా మీకు రీఫండ్ అనేది వస్తుంది ఓసీ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది అన్నమాట అండ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి మీకు టూ స్టేజెస్ సిబిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మీకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది అందరికీ దాదాపు సిమిలర్గానే ఉంటుంది మీకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి ఆ తర్వాత జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి ఇవి అందరికీ కూడా సేమ్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి మ్యాథ్స్ వచ్చేసినది మనకి థర్టీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ వస్తాయి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ వస్తాయి జనరల్ సైన్సెస్ థర్టీ వస్తాయి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ అనమాట మీకు గంటన్నర టైం అనేది ఉంటుంది ఇది ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో కూడా మీకు జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆ తర్వాత బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆ తర్వాత బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఆ తర్వాత టెక్నికల్ ఎబిలిటీస్ అనమాట అంటే ఏంటి అంటే మీరు ఏదైతే డిప్లొమా కానివ్వండి డిగ్రీ కానీ చేశారు కదా బ్రాంచ్లో ఆ బ్రాంచ్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట మీరు ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఏదైతే మీరు అప్లై చేస్తారు కదా జాబ్కి దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కంప్యూటర్ అప్లికేషన్ టెన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ టెన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మీరు ఏదైతే డిప్లొమా అండ్ డిగ్రీ చేశారో ఏ బ్రాంచ్లో అంటే ఏ సబ్జెక్ట్లో చేశారో అందులో నుంచి మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఓకేనా ఇవన్నీ కలిపి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి మీ టెక్నికల్ నాలెడ్జ్ అంటే మీ డిగ్రీ డిప్లొమా సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది ఉంటుంది ఓకే టూ అవర్స్ టైం అనేది ఇస్తారనమాట అండ్ మనకి సెకండ్ స్టేజ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇక్కడ ఉందన్నమాట సెకండ్ స్టేజ్లో మీకు టెక్నికల్ ఎబిలిటీ సిలబస్ ఉంది కదా సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి నెక్స్ట్ కిందికి రండి ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి సబ్జెక్ట్ సిలబస్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి కిందికి రండి కిందికి వస్తే అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సంబంధించి అంటే సిఎస్ఈ అండ్ ఈసీ కొన్ని గ్రూప్స్కి ఈ సిలబస్ అనేది ఉంటుందన్నమాట ఇవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది టెక్నికల్ ఎబిలిటీస్ సంబంధించి వంద క్వశ్చన్లు వస్తాయి కదా సెకండ్ స్టేజ్లో ఈ క్వశ్చన్లు ఇందులో నుంచే వస్తాయి అనమాట అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఇది మెకానికల్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట సో ప్రతి సిలబస్ కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు సబ్జెక్ట్ వైజు బ్రాంచ్ వైజ్ సో కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు బాగానే అండ్ మీకు లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఒకసారి ప్రాక్టీస్ చేయండి సిలబస్ అనేది చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి అండ్ ఆ తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం కెమికల్ సూపర్వైజర్ సంబంధించి డిగ్రీ అండ్ ఈక్వల్ అండ్ సంబంధించినటువంటి కెమికల్ టెక్నాలజీ అనేది ఉండాలి అండ్ ఆ తర్వాత మనకి మెటలాజికల్ సూపర్వైజర్ వచ్చేసినాయితే డిగ్రీ అండ్ రిలవెంట్స్ సంబంధించినటువంటి అంటే మెటలాజికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉండాలన్నమాట బీటెక్ కానీ డిగ్రీ కానివ్వండి ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పోస్ట్లు అనేవి ఉన్నాయి కదా వీటన్నిటికి కూడా మనకి ఏం క్వాలిఫికేషన్ ఉంది అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన అందరూ కూడా ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి త్రీ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కానివ్వండి సివిల్ డిజైన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కిందికి రండి అండ్ ఆ తర్వాత వర్క్స్ సివిల్ వర్క్స్ డిజైన్ సివిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసింది మనకి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ట్రాక్ మిషన్ సంబంధించినటువంటి జాబ్ అనమాట ఇది త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ డీజిల్ మెకానికల్ ఆ తర్వాత మెకానికల్ పవర్ అండ్ మెకానికల్ మెకానికల్ డిజైన్ మెకానికల్ సంబంధించినటువంటి జాబ్స్ అన్నిటికి కూడా మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా సంబంధించినటువంటి మెకానికల్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానివ్వండి టూల్ డిజైనింగ్ కానివ్వండి ఆటోమొబైల్ కానివ్వండి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నవాళ్ళు ఆ తర్వాత కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్కి వచ్చేసినట్టు మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలన్నమాట ఆ తర్వాత వచ్చేసినంత మనకి జూనియర్ ఇంజనీరింగ్ డీజిల్ ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా సేమ్ అనమాట మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు డీజిల్ ఎలక్ట్రానికల్ అండ్ డీజిల్ ఎలక్ట్రానికల్ వర్క్షాప్ సంబంధించి కూడా మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వల్ల అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ ఎస్ఐన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఈ జాబ్స్ అన్నీ కూడా ఈ లాస్ట్ కాకుండా ఈ జాబ్స్ అన్నిటికి కూడా మనకి త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సిఎస్ఈ ఐటీ వాళ్ళు ఈ లాస్ట్ జాబ్స్గా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత డిపోర్ట్ మెటీరియల్ సూపర్ దీనికి సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా ఎనీ డిప్లొమా చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ సంబంధించి ఎనీ డిప్లొమా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ జాబ్స్ అన్నిటికి కూడా మనకి బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సంబంధించిన బ్రాంచ్లో మీరు కనుక బీటెక్ చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ లాస్ట్కి సంబంధించినటువంటి ఈ జాబ్ ఉంది కదా ఈ జాబ్కి ఎనీ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే మనకి కిందికి రండి కిందికి వచ్చేసినట్లయితే అండ్ ఇక్కడ చూసుకోండి మీకు జోన్ల వారిగా వేకెన్సీ అనేది ఉంది జోన్ల వారిగా అండ్ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారిగా మనకి వేకెన్సీ అనేది ఉందనమాట ఎలక్ట్రికల్ మెకానికల్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వేకెన్సీ అనేది ఉంది ఇక్కడ ఒకసారి చూసుకోండి అండ్ సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సికింద్రాబాద్ మొత్తంలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను మీకు అండ్ ఇదనమాట మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ రెండు వందల రెండు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వేకెన్సీ అనేది ఉంది చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ సిక్స్టీ త్రీ కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఫోర్టీన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది అండ్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది సో చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి దాదాపు మూడు వందల వరకు కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకే మనకి వేకెన్సీ అనేది ఉంది సో కాబట్టి కంపల్సరీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోండి ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా బాగానే ఉన్నాయి వీళ్ళకి కూడా వన్ ఫిఫ్టీ వరకు వేకెన్సీ ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి అండ్ మెకానికల్ ఒక థర్టీ వరకు ఉన్నాయి అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక థర్టీ వేకెన్సీ ఉన్నాయి ఆ తర్వాత డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్స్ సంబంధించి ఒక పంతొమ్మిది వేకెన్సీ ఉన్నాయి టోటల్గా సికింద్రాబాద్లో ఫైవ్ నైంటీ వేకెన్సీ అనేవి ఉన్నాయి అన్నమాట టోటల్ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఫైవ్ నైంటీ వేకెన్సీ అనేవి ఉన్నాయి సికింద్రాబాద్లో సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ వీడియో కూడా మీకు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది దానికోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్